తరువాతి కథ నందికేశ్వరుడు. పూర్వము ఋషిక అని ఒక గొప్ప సౌందర్యవతి ఉండేది. ఆమె విధివశాత్తు బాల్య వితంతు అయింది. తన జీవితము వ్యర్థము కారాదని, తన జీవితం పరమేశ్వరునికి అంకితం చేయాలని సంకల్పించింది. మట్టితో శివలింగాన్ని తయారు చేసుకుంది. నిత్యం భక్తి శ్రద్ధలతో శివుని పూజిస్తూ తీవ్రమైన ఏకాగ్రతతో తపస్సు చేయని ఆరంభించింది. ఒకరోజు మూఢుడు అను రాక్షసుడు తపస్సులో ఉన్న ఋషిగను చూసి మోహించాడు. ఆమె ఎదుట ఎంతసేపు నిలుచున్నా ఆమె కనులు తెరవలేదు. భీకర గర్జన చేసి ఆమెను సమాధి స్థితి నుండి బయటకు తెచ్చాడు. ఆమె కన్నులు తెరిచింది. ఎదురుగా రాక్షసుడు కనిపించాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు. తన రాజ్యానికి రాణిని చేస్తానన్నాడు. బలవంతంగా తీసుకెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఆమె నిష్కామ తపస్సు చేసుకుంటోంది. శివుడు తప్ప వేరే ప్రపంచం లేదు. శివుడు తప్ప తనను ఎవరూ రక్షించలేరని నమ్మి గొంతెత్తి శివుణ్ణి పిలిచింది. క్షణంలో శివుడు ఆమె ముందర నిలిచి రాక్షసుణ్ణి తన చూపులతోనే భస్మం చేశాడు. ఆమె తపస్సుకు మెచ్చి వరమిస్తానన్నాడు. ఋషిక, స్వామి, ఇక్కడి వేదజనులు ఈ నర్మదా నది దాటి కూడా వెళ్ళలేని వారున్నారు. వీరందరినీ అనుగ్రహించటానికి ఇక్కడే ఉండిపోమ్మని ప్రార్థించింది. శివుడు ఆమె కోరిక తీర్చటం కోసం, ఆమెకు ఆనందం కలిగించటం కోసం నందికేశ్వరుడు ఉపజ్యోతిర్లింగమై ఉండిపోయాడు. తరువాతి కథ నందికేశ్వర తీర్థం. నర్మదా నదికి పశ్చిమ దిశలో కర్ణికి అను పట్టణం కలదు. ఆ పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం నివసించేది. ఆ బ్రాహ్మణుడు తన భార్యను కొడుకులకు అప్పచెప్పి కాశీకి వెళ్ళి అక్కడ మరణించాడు. ఆయన భార్య ఆస్తిని తన కొడుకులిద్దరికి తనకు మూడు భాగాలు చేసి పంచి ఇచ్చింది. తన భాగంలోని సొమ్ముతో దాన ధర్మాలు చేసుకునేది. ఆమె కూడా ఆఖరి దశకు వచ్చింది. అయినా ప్రాణాలు విడిచిపెట్టడం లేదు. కొడుకులు దగ్గర కూర్చుని, అమ్మా, ఏదైనా కోరిక తీరక బాధపడుతున్నావా, మాకు చెప్పు, తప్పక తీరుస్తాం అన్నారు. ఆవిడ, కాశీలో మరణించాలనుకున్నాను కానీ నా కోరిక తీరట్లేదు, అందుచేత నా అస్థికలు కాశీలోని గంగలో కలపమని కోరింది. పిల్లలు అంగీకరించారు. ఆవిడ ఆనందంగా కనుమూసింది. ఆవిడ అస్థికలు తీసుకుని పెద్ద కొడుకు కాశీకి బయలుదేరాడు. మార్గ మధ్యంలో ఒక గ్రామంలో విశ్రాంతి కోసం ఒక ఇంట్లో బస చేశాడు. ఆ ఇంటి వారికి ఒక గోవు ఉంది. ఆ ఇంటి యజమాని పాలు పితకడం కోసం దూడని వదిలాడు. దూడ తన తొందరలో యజమాని కాలు తొక్కింది. ఆ బాధతో యజమాని దూడని కర్రతో కొట్టాడు. పాలు పితుక్కుని దూడని తల్లి దగ్గరకు వదలలేదు. ఆవు దుఃఖిస్తోంది. దూడ తల్లిని ఎందుకు దుఃఖిస్తున్నావని అడిగింది. యజమాని నిన్ను కొట్టాడు కదా, అందుకు బాధగా ఉంది అని చెప్పింది. దూడ, మనమంతా కర్మబద్ధులం, ఏమి చేయగలం, బాధపడకు అని చెప్పింది. ఆవు వాని కొడుకును నా కొమ్ముతో పొడిచి ఆ బ్రాహ్మణుడు కూడా శోకం కలిగిస్తాను అన్నది. దూడ, పూర్వజన్మలలో చేసిన కర్మని ఇప్పుడు అనుభవిస్తున్నాం. మళ్ళీ ఈ బ్రహ్మహత్యా పాతకం చేసి ఎన్ని జన్మలకు విముక్తురాలు అవుతావు, ఎవరికి హాని ఆలోచించవద్దు అని చెప్పింది. ఆవు బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకునే ఉపాయం నా వద్ద ఉన్నది అన్నది. దూడ మౌనం వహించింది. ఈ సంభాషణ అంతా అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న ఆ బ్రాహ్మణ కుమారుడు విన్నాడు. రేపు అక్కడ ఏమి జరగబోతోంది చూడాలి అని నిర్ణయించుకున్నాడు. ఉదయం ఆ గోవు ఆ ఇంటి పిల్లవాడిని కొమ్ముతో పొడిచింది. ఆ పిల్లవాడు బాధతో మరణించాడు. బ్రహ్మహత్య వల్ల ఆవు నల్లని రంగులోకి మారింది. నల్లని ఆవును చూసి వారు వదిలేశారు. అస్థికలు తీసుకుని బ్రాహ్మణ కుమారుడు ఆవును వెంబడించాడు. ఆవు నేరుగా నర్మదా నదికి వెళ్లి నందికేశ్వర లింగం దగ్గర నదిలో 3 సార్లు మునిగి లేచింది. ఆవుకు నల్ల రంగు పోయి మంచి కాంతితో తెల్లని రంగులో బయటికి వచ్చింది. బ్రాహ్మణ కుమారుడు నర్మదా నదికి నమస్కరించి ముందుకు సాగటానికి సిద్ధమయ్యాడు. గంగాదేవి మానవ రూపంలో బ్రాహ్మణ కుమారునికి ప్రత్యక్షమై వైశాఖ శుద్ధ సప్తమి నాడు గంగాదేవి ఇక్కడే నివసిస్తుంది. మీ అమ్మ అస్థికలను ఇక్కడ నిమజ్జనం చేయి, ఆమె శివలోకం చేరుతుంది అని చెప్పింది. ఆమె అస్థికలను నందికేశ్వర తీర్థంలో నిమజ్జనం చేశాడు.
వాని తల్లి దివ్య రూపంతో కొడుకుకి దర్శనమిచ్చి ఆశీర్వదించి శివలోకం చేరింది. నందికేశ్వర తీర్థంలో స్నానం చేసిన వారికి బ్రహ్మహత్యా పాతకం దోషం అంటకుండా తొలగిపోతుంది. తరువాతి కథ మహాబలేశ్వరుని మహిమ. సోమిని ఒక సంప్రదాయ కుటుంబంలో జన్మించిన ఆడపిల్ల. యుక్త వయస్సు రాగానే తల్లిదండ్రులు సలక్షణమైన వానికి ఇచ్చి పెళ్లి చేశారు. యుక్త వయస్సు వచ్చిన దగ్గర నుండి ఆమెకు కామవంచలు తమ తోటి వారి కంటే అధికంగా ఉండేవి. భర్త ఉన్నని నాళ్లు వారి కాపురం సజావుగానే సాగింది. కానీ చిన్న వయసులోనే భర్త చనిపోయాడు. వితంతువుకు ఆ రోజుల్లో ఉన్న సంఘ కట్టుబాట్లను కాదని తన ఆనందం కోసం వ్యభిచారం చేసింది. ఊరు వారందరూ ఆమె అడవిలో తరిమేశారు. అక్కడ మరొక వ్యక్తి ఆమెను చూసి మోహించి తన ఊరికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఒక కుమార్తె కలిగింది. నిత్యం తాగటం అలవాటైంది. భర్త ఇంటో లేడు. మేక మాంసం తినాలని గొడ్ల సవిడిలోకి కత్తి పట్టుకుని వెళ్ళింది. తాగిన మైకంలో మేకనుకుని ఆవు దూడను చంపింది. వెలుగులోకి వచ్చాక తన తప్పు తెలుసుకుంది. శివశివ అంటూ ఆక్రోశించింది. పశ్చాత్తాపంతో కుమిలి కుమిలి మరణించింది. తరువాతి జన్మలో పూర్వజన్మ పాప ఫలితంగా ఒక చండాలనుకి గుడ్డిదానిగా పుట్టింది. అందరిని అడుక్కుని జీవనం చేసింది. అలా గోకర్ణం చేరి మహాబలేశ్వరుని దగ్గర కూర్చుంది. ఒక దాత మారేడు దళాలు ఉన్న కొమ్మను ఆమె చేతిలో పెట్టింది. ఆమె ఆ దళాలు ఒక్కొక్కటి విడదీసి విసిరేస్తోంది. గాలి రువ్వున వీచి ఆ దళాలు మహాబలేశ్వరునిపై పడ్డాయి. ఆ రోజు తిండి దొరక్క ఉపవాసం చేసింది. ఆకలితో తెల్లవార్లు జాగారం చేసింది. ఫలితంగా ఆమెకు కైలాసవాసం లభించింది. తరువాతి కథ సుదర్శన చక్రం. శ్రీ మహావిష్ణువు కైలాసానికి వెళ్లి ఒక పార్థివలింగాన్ని ప్రతిష్ఠించుకుని శివధ్యానం చేయ సంకల్పించాడు. ఒక వినూత్న పద్ధతిలో శివార్చన చేయాలని శివునికి 1000 నామాలు తానే సృష్టించాడు. ఒక్కొక్క నామం సృష్టించి ఒక్కొక్క కమలాన్ని శివునికి సమర్పిస్తూ వచ్చాడు. అట్లా శివ సహస్రనామాలు విష్ణు గళం నుండి వచ్చినవే. అలా 999 నామాలు సృష్టించి అన్ని కమలాలను స్వామికి సమర్పించాడు. కానీ 1000వ నామం విష్ణువు నోటి నుండి వచ్చింది. కానీ అక్కడ కమలాలు అయిపోయినాయి. విష్ణువు మనస్సు కలత చెందింది. సాక్షాత్తు శివుడే తనను కమలాక్షుడు అని సంబోధించాడు కదా. తన కన్ను కూడా కమలమే అని బాణం తీసి తన కన్ను తొలిచేయబోయాడు. అది కేవలం శివుడు పెట్టిన పరీక్ష మాత్రమే. వెంటనే శివుడు ప్రత్యక్షమై విష్ణువు భక్తి శ్రద్ధలకు ప్రసన్నుడైనానని వరం కోరుకోమని చెప్పాడు. విష్ణువు రాక్షసుల బలం రోజు రోజుకి పెరిగిపోతుంది. వారిని నిరోధించగల ఆయుధ సంపత్తి నా దగ్గర సరిపడలేదు. నాకు అత్యంత మహిమాన్విత ఆయుధం కావాలి అని వరమడిగాడు. శివుడు అత్యంత ప్రతిభావంతమైన సుదర్శన చక్రాన్ని విష్ణువుకు బహూకరించాడు. విష్ణువు సుదర్శనంతో రాక్షస సంహారం చేసి లోక కళ్యాణం చేకూర్చాడు. విష్ణువు చేతిలోని చక్రం కాబట్టి సుదర్శనం విష్ణు చక్రం అయింది. తరువాతి కథ గుహుని పూర్వజన్మ. పూర్వం గురుద్రుహుడు అనే బోయవాడు తన కుటుంబంతో చిక్కటి అడవి సమీపంలో ఉండేవాడు. పరమ కిరాతకుడు. రోజు అడవిలోకి వెళ్లి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఖాళీ సమయాల్లో దారి దోపిడీ చేస్తుండేవాడు. శివరాత్రి వచ్చింది. ఇంటో వాళ్ళు తినడానికి ఏమైనా తీసుకురమ్మనమని అడిగారు. విల్లు బాణాలు తీసుకుని అడవిలోకి వెళ్ళాడు. ప్రొద్దుటి నుండి సాయంత్రం దాకా అడవి అంతా తిరిగాడు. ఒక్క జంతువు దొరకలేదు. చీకటి పడుతోంది. ఇంట్లో తల్లి తండ్రి భార్య అందరూ తన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళటం ఎట్లా అని మదన పడసాగాడు. చీకటి వేళ జంతువులు నీరు త్రాగటానికి జలాశయం దగ్గరకు వస్తాయి అని ఆలోచించి అక్కడ ఉన్న జలాశయం దగ్గర మారేడు చెట్టు ఎక్కి జంతువుల కోసం ఎదురు చూస్తున్నాడు. తనకు త్రాగటానికి సరిపడా నీళ్లు వెంట తీసుకున్నాడు. మొదటి జామున ఒక జింక దాహం తీర్చుకోవటానికి ఆ నీటి మడుగు దగ్గరకు వచ్చింది. బోయేవాడు విల్లు ఎక్కుపెట్టాడు. ఆ కదలికలకు మారేడు చుట్టు కింద ఉన్న శివలింగంపై
తను తెచ్చుకున్న నీరు కొంచెం ఒలికి శివుడిని అభిషేకించే కొన్ని మారేడు జడాలు రాలిపడి శివార్చన జరిగింది. ఈలోపు ఆ జింక మానవ భాషలో ఇంటి దగ్గర తన చెల్లెలు పిల్లలు ఉన్నారు, వారిని తన భర్తకు అప్పచెప్పి వచ్చి బోయవానికి ఆహారం అవుతాను అని చెప్పి నమ్మించి వెళ్ళింది. జింక వచ్చే వరకు బోయవానికి కాలక్షేపం కోసం ఒక్కొక్క మారేడు దళం కోసి క్రిందకు విసురుతున్నాడు. రెండవ జాముకి మరో జింక వచ్చింది. బోయవాడు మరల బాణం ఎక్కు పెట్టాడు. ఆ జింక కూడా తన సోదరి చెప్పినట్లే ఇంట్లో వారికి చెప్పి వస్తానని నమ్మించి వెళ్ళింది. బోయవాని దగ్గర నీరు క్రిందకి జారి శివునికి అభిషేకం జరిగింది. బోయవాడు ఆ జింక కోసం నిరీక్షిస్తూ మారేడు దళాలు తుంచి కిందకి జార విడుస్తున్నాడు. మూడవ జాములో బలమైన మగ జింక వచ్చింది. బోయవాడికి ఆశ ఎక్కువైంది, ఇక ఆగదలుచుకోలేదు. విల్లు ఎత్తాడు. నీరు మరల జారి కింద శివుడికి అభిషేకం జరిగింది. మిగతా రెండు జింకల్లాగానే ఇంటికి వెళ్లి భార్యాబిడ్డలకు చెప్పి వస్తానని నమ్మించాడు. అనేక శపథాలు చేశాడు. మళ్లీ బిల్వ పత్రాలను తుడిచి కింద వేస్తూ ఆ జింకల రాకకై ఎదురు చూస్తున్నాడు. నాలుగవ జాము మొదలైంది. ఆ జింకలు మూడు ఒకే కుటుంబానికి చెందినవి. భర్త బోయవానికి ఆహారం అవుతానని మంకుపట్టాడు. భార్య తన భర్త లేకుండా జీవించలేనని, పైగా బోయవానికి మాటిచ్చి వచ్చింది కాబట్టి అసత్య దోషం అంటుకుంటుందని భర్తతో చెప్పింది. రెండవ జింక తన అక్క బావుల పిల్లల కోసం తాను ప్రాణత్యాగానికి సిద్ధమని, అసత్యం ఆడటమంతటి మహానేరం, మూటకట్టుకోలేనని నచ్చ చెప్పింది. అసత్య దోషానికి భయపడి ఆ మూడు జింకలు జలాశయాన్ని చేరుకున్నాయి. మూడు జింకలు వచ్చాయని కంగారులో అప్పటిదాకా మారేడు దళాలు తుంచి కిందకు వేస్తున్న బోయేవాడు తన నీటి సంచిని జారి విడిచాడు. కింద శివునికి సంపూర్ణ అభిషేకం జరిగింది. జింకలు మూడు ఒకేసారి మమ్మల్ని ఆహారంగా స్వీకరించు అని చెప్పాయి. బోయేవాడు పరమ క్రూరుడు అయినా శివరాత్రి నాడు మొదటి జాములో శివునికి కాస్త జలం అభిషేకించి మారేడు దళాలతో అర్చించగానే క్రూరత్వం పోయింది. రెండవ జామంతా అభిషేకం అర్చన చేయటంతో వారి పాపం నశించింది. మూడవ జాము పూజ అనంతరం పుణ్యం కలిగింది. నాలుగవ జాము అర్చన పూర్తి అయిన తర్వాత జాగారంతో జ్ఞానోదయం అయింది. ఈ మూడు జింకలు తన ఆకలి తెరచడం కోసం, పరోపకారం కోసం, అసత్య దోషం అంటకూడదని వాళ్ళు ధర్మాన్ని పాటించడం చూసి సిగ్గుపడ్డాడు. జంతువులకే ధర్మాచరణ ఉంటే మానవుడినైన నాకు ఎంత ధర్మబుద్ధి ఉండాలి అని విల్లును విసిరేసి ఆ జింకల ముందు నిలిచి భక్తితో నమస్కరించాడు. ఆ జింకలను తనకు జ్ఞానం ప్రసాదించిన గురువులుగా భావించాడు. శివుడు వారి ముందు నిలిచాడు. గురుద్రుహుడు స్వామిని చూసి సొమ్మసిల్లాడు. శివుడు వాత్సల్యంతో వారి శరీరాన్ని నిమిరి పని లేపాడు. శివుడు మృగం వరకు మోక్షాన్ని ప్రసాదించి కైలాసానికి పంపాడు. గురుద్రుహుడు భక్తితో, స్వామి ఆ జంతువులు ధర్మాన్ని ఆచరించినాయి కాబట్టి మోక్షం ఇచ్చావు, నేను కిరాతకుండి నీ దర్శనం చేసుకునేంత పుణ్యమేమి చేశాను అని అడిగాడు. శివుడు, శివరాత్రి నాడు ఉపవాసం ఉండి జాగారం చేస్తూ నన్ను అర్చించిన వారికి సర్వపాపములు పోయి పుణ్యాత్ములు అవుతారు, నీకు తెలియక చేసినా ఈరోజు ఉపవాసం చేసావు, మారేడు దళాలతో అర్చించావు, నీటితో అభిషేకించావు, అందుకే నా అనుగ్రహానికి పాత్రుడవయ్యావు అని చెప్పాడు. నీ మరుసటి జన్మ చరితార్థం అవుతుంది. త్రేతాయుగంలో శృంగభేరు పురానికి రాజువై శ్రీరామచంద్రునికి మిత్రుడుగా గుహుడు అని పేరుతో జనులందరి చేత కీర్తించబడతావు అని శివుడు అనుగ్రహించి వెళ్ళాడు. ఇది గుహుని పూర్వజన్మ వృత్తాంతం. తరువాతి కథ సాంబుని పుట్టుక. శ్రీకృష్ణుడు సంతానం కోరి శివానుగ్రహం కోసం తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు. హిమాలయ పర్వత శిఖరాల పైకి వెళ్ళాడు. అక్కడ ఉపమన్యు మహర్షిని దర్శించి సేవించుకున్నాడు. శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఉపమన్యువు శ్రీకృష్ణునికి మంత్రోపదేశం చేశాడు. శ్రీకృష్ణుడు ఆ మంత్రాన్ని జపిస్తూ తీవ్ర తపస్సు చేశాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే తన కోసం తపస్సు చేస్తే శివుడు మామూలుగా వస్తాడా? కుటుంబ సమేతంగా రావాలనుకుని తనతో పార్వతీమాతను, వినాయకుణ్ణి, కుమారస్వామిని వెంట పెట్టుకుని వచ్చి ప్రత్యక్షమయ్యాడు. శ్రీకృష్ణుడు పరమేశ్వరుని దర్శనానికి పులకించి
అద్భుత స్తోత్రం చేశాడు. పరమేశ్వరుడు ప్రసన్నంగా, ఏమి వరం కావాలో కోరుకో శ్రీకృష్ణ అన్నాడు. శ్రీకృష్ణుడు తనకు సంతానం కలగలేదని, ఉత్తమ సంతానం ప్రసాదించమని వేడుకున్నాడు. శివుడు, శ్రీకృష్ణ నీకు అనేక మంది కుమారులు జన్మిస్తారు. పూర్వం మహర్షులకు సంవర్తక సూర్యుడిపై ఆగ్రహంతో మానవ జన్మ ఎత్తమని శపించారు. సంవర్తక సూర్యుడు మహాతేజస్వి, మహాబల సంపన్నుడు. ఆ సంవర్తక సూర్యుడు నీకు కుమారునిగా పుట్టబోతున్నాడు, వానికి సాంబుడు అని నామకరణం చేయి అని శివుడు శ్రీకృష్ణునికి సంతోషాన్ని కలిగించే వరం ఇచ్చాడు. పార్వతీదేవి, నీలమేఘశ్యామ, శ్రీకృష్ణ ఇన్నాళ్లకు నీకు వరం ఇచ్చే భాగ్యం నాకు కలిగింది, ఏమి కావాలో కోరుకోమని చెప్పింది. శ్రీకృష్ణుడు తాను ఎల్లప్పుడూ ధర్మపరునిగా ఉండే వరం ఇవ్వమన్నాడు. పార్వతీదేవి అనుగ్రహించింది. పరమేశ్వరుడు సకుటుంబంగా కైలాసానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు ఉపమన్యు మహర్షికి పరమేశ్వర సాక్షాత్కారం వరం సంగతి చెప్పి ద్వారకకు వెళ్ళాడు. తరువాత ఈ కథ అష్టమూర్తి ఉపాసన. మన పెద్దలు చెప్పింది మనం గ్రహించింది, ప్రపంచమంతా శివమయం. జగత్తులోని ప్రతి అణువును పరమేశ్వరునిగా పూజించటమే లేక భావించటమే అష్టమూర్తి ఉపాసన. ప్రపంచంలో మనకి ముఖ్యంగా దర్శనమిచ్చేవి 8 ప్రధాన అంశాలు ఉన్నాయి. ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి, సూర్యుడు, చంద్రుడు, జీవుడు. ఈ 8 చైతన్యాన్ని కలిగించేది శివుడు. ఈ 8 సృష్టిలోనే కాదు, మానవుని శరీరంలోనూ ఉన్నాయి. జ్యోతిష్యరీత్యా కూడా సూర్యుణ్ణి బుద్ధికి, దృష్టికి అధిపతి అని చెబుతారు. చంద్రుడు మనస్సుకు అధిపతి. నేను అన్న అహంకార చైతన్యమే జీవుడు అని మనకు తెలుసు. ఈ 8 కలిపి ప్రకృతి అంటారు. ఈ ప్రకృతికి చైతన్యాన్ని అందించేవాడు పరమేశ్వరుడు. ఈ ప్రకృతి అంతా ఈశ్వర చైతన్యమని తెలుసుకోగలిగిన వాడు విజ్ఞాని, దర్శించగలిగిన వాడు జ్ఞాని. ఈ అష్టమూర్తులను పేర్లు పెట్టి నిత్యం కొలుచుకునేందుకు ఋషులు క్రింది నామాలను అందించారు. సర్వాయక్షితిమూర్తయే నమః, భూమి స్వరూపంలోని శివుడు. భవాయ జలమూర్తయే నమః, జలస్వరూపంలోని శివుడు. రుద్రాయ అగ్నిమూర్తయే నమః, అగ్నిస్వరూపంలోని శివుడు. ఉగ్రాయ వాయుమూర్తయే నమః, వాయుస్వరూపంలోని శివుడు. భీమాయ ఆకాశమూర్తయే నమః, ఆకాశస్వరూపంలోని శివుడు. ఈశానాయ సూర్యమూర్తయే నమః, సూర్యస్వరూపంలోని శివుడు. మహాదేవాయ చంద్రమూర్తయే నమః, చంద్రస్వరూపంలోని శివుడు. పశుపతియే యజమానమూర్తయే నమః, యజమాని స్వరూపంలోని శివుడు. పూర్వజన్మలలో సంచిత పాపాలను కడిగి వేసుకునేందుకు ఈ జన్మలో శివధ్యానం చేయటం ఉత్తమం, సులభ మార్గం. తరువాత ఈ కథ పంచముఖ శివుడు. పంచముఖాలతో ప్రపంచాన్ని నడుపుతున్నాడు శివుడు. ఆయన పంచముఖాల పేర్లు సజ్జోజాతుడు, వామదేవుడు, అఘోరుడు, తత్పురుషుడు, ఈశానుడు. తూర్పున దర్శనమిచ్చే ముఖానికి తత్పురుష అని పేరు. దక్షిణాన దర్శనమిచ్చే ముఖానికి అఘోర అని పేరు. పడమరణ దర్శనమిచ్చే ముఖానికి సద్యోజాత అని పేరు. ఉత్తరాన దర్శనమిచ్చే ముఖానికి వామదేవ అని పేరు. ఊర్ధ్వాన దర్శనమిచ్చే ముఖానికి ఈశాన అని పేరు. తత్పురుష ముఖం మెరుపు రంగులోను, అఘోర ముఖం నీలిరంగులోను, సద్యోజాత ముఖం తెల్లగాను, వామదేవ ముఖం ఎర్రని ఎరుపు రంగులోను, ఈశాన ముఖం స్ఫటికం వలె మెరుస్తూ ఉంటాయి. ఇవి క్రమంగా గుణసామ్య, తమోగుణ, సత్వగుణ, రజోగుణ, గుణాతీత తత్వాలుగా దర్శనమిస్తాయి. పంచముఖ శివుడు భూమి పైన సృష్టి, నీటి లోపల స్థితి, అగ్నిలో సంహారం, గాలిలో తిరోధానం, ఆకాశంలో అనుగ్రహం చేస్తూ తన కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. శివుడు పంచభూతాలను సృష్టించింది ఈ పంచముఖ స్వరూపంలోనే. ఈశాన, తత్పురుష,
అఘోర అఘోర వామదేవు సద్యోజాత. ఈశాన రూపం ఆకాశం, శబ్ద శబ్దం చెవులు ప్రాణం, తత్పురుష వాయువు స్పర్శ చర్మం అపానం, అఘోర అగ్ని రూప కళ్ళు వ్యానం, వామదేవ నీరు రస నాలుక ఉదానం, సద్యోజాత భూమి గంధ ముక్కు సమానము. ఇవి పంచతత్వములు. తరువాతి కథ దక్షిణామూర్తి. సదాశివ సమారంభం అని గురు పరంపరకు నమస్కరిస్తాం. సదాశివుడు మనకు తొలి గురువు. గురు రూపంలో దర్శనమిచ్చే మూర్తియే దక్షిణామూర్తి. సనక సనందన మహర్షులు బ్రహ్మజ్ఞానం పొందటానికి పరమేశ్వర దర్శనం కోసం కైలాసం వెళ్లారు. దేవతల సమక్షంలో పార్వతీ సమేతుడే శివుడు నృత్యం చేస్తున్నాడు. సనక సనందనాది మునులకు నిరుత్సాహం కలిగింది. నృత్యములు చేసుకునేవాడు తమకు బ్రహ్మ విద్యను బోధించగలడా అన్న సంశయం కలిగింది. తిరుగు ప్రయాణం కట్టారు. వారికి దారిలో ఒక వరటవృక్షం కింద దక్షిణాభిముఖంగా సాక్షాత్ పరమేశ్వరుడు యువకుడుగా కూర్చుని ఉండటం కనిపించింది. ఏకాంతంగా ధ్యాన ముద్రలో ఉన్న ఆ శివుని నుండి బ్రహ్మ విద్యలను పొందగలం అనే నమ్మకంతో దగ్గరికి వెళ్లారు. ఆయన చుట్టూ వయోవృద్ధులు బ్రహ్మజ్ఞానులు కూర్చుని ఉన్నారు. పరమేశ్వరుడు మౌనంతోనే వారికి సందేహ నివృత్తి చేశాడు. సనక సనందనాదులకు కూడా బ్రహ్మజ్ఞానం కలిగింది. ఈశ్వరుణ్ణి దర్శించిన వారికి బోధలతో అవసరం ఏముంది? ఏమీ తెలియనప్పుడు నిశ్శబ్దం, అంతా తెలిసినప్పుడు ఆనందంతో కూడిన ప్రశాంతత, ప్రశాంతత వలన మరల నిశ్శబ్దం, ఆ నిశ్శబ్దమే మౌనం. ఈ నిశ్శబ్దాల మధ్య మన తపస్సు సాధన, అదే దక్షిణామూర్తి. ఆది గురువు సదాశివతత్వం, దక్షిణామూర్తియే జ్ఞాన ప్రదాత. దక్షిణాభిముఖంగా స్వామి కూర్చున్నాడు కాబట్టి దక్షిణామూర్తి. అంతేకాదు, దక్షిణ అంటే దాక్షిణ్యం అనగా దయ కలిగి ఉండటం. తన దయ వలన మన దుఃఖాన్ని పూర్తిగా తొలగించి సంపూర్ణ జ్ఞానంతో ఆనందాన్ని అందిస్తున్నాడు కాబట్టి దక్షిణామూర్తి అని కొలుచుకుంటున్నాం. మేధను కలిగించటానికి, సకల విద్యలను అందించటానికి, జ్ఞానాన్ని పొందటానికి దక్షిణామూర్తిని సేవించటం ఉత్తమం. దక్షిణామూర్తి 16 రూపాలలో దర్శనమిస్తున్నాడు. శుద్ధ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, విద్యా దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి, శ్రీ వాగేశ్వర దక్షిణామూర్తి, వటమూల నివాస దక్షిణామూర్తి, సాంబ దక్షిణామూర్తి, హంస దక్షిణామూర్తి, లకుట దక్షిణామూర్తి, వీర దక్షిణామూర్తి, చిదంబర దక్షిణామూర్తి, వీరభద్ర దక్షిణామూర్తి, కీర్తి దక్షిణామూర్తి, బ్రహ్మ దక్షిణామూర్తి, శక్తి దక్షిణామూర్తి, సిద్ధ దక్షిణామూర్తి. బ్రహ్మ విద్యను సాధించిన మహర్షులు మహనీయులు అందరూ దక్షిణామూర్తి ఉపాసకులే. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.